ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ శుక్రవారము. ప్రభువు రోజు నాశనము కొనివచ్చు భయంకరమైన దినము, ఆసన్నమైనది. మొదటి పఠనము యావేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. మొదటి పఠనము యావేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు. యాజకులారా గోనె దాల్చి విలపింపుడు, బలిపీఠములపై అర్చన చేయువారులారా శోకింపుడు, దేవాలయమునకు పోయి రేయల్లా ఏడ్వుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధాన్యము, ద్రాక్షాసారయము లేదు. జనులు ఉపవాసము ఉండవలయునని ప్రకటింపుడు, ప్రజలను సమావేశపరపుడు. యూదా నాయకులను ప్రజలెల్లరినీ మీ దేవుడైన ప్రభువు మందిరమున ప్రోగు చేసి అతనికి మొరపెట్టుడు. ప్రభువు రోజు సమీపించినది, అతడు నాశనమును కొనివచ్చు దినము ఆసన్నమైనది, అది భయంకరమైన దినము. దేవుని పవిత్ర పర్వతమైన సియోను మీద బాకానూది హెచ్చరిక చేయుడు. ప్రభువు దినము త్వరలోనే వచ్చునుగాన, యూదా ప్రజలారా మీరు గడగడ వణుకుడు. అది అంధకార బంధురమును విషాదపూరితమునైన రోజు, మేఘావృతమై చీకటిమయమైన దినము. కొండలపై చీకట్లు నెగజిమ్ముచు బలమైన మహాసైన్యము వలె మిడుతల దండు కదలి వచ్చుచున్నది. అట్టి దండు పూర్వమెన్నడూ కనిపించి ఎరుగదు, ఇక కనిపింపబోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 15వ వచనము నుండి 26వ వచనము వరకు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపకోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచు అది ఎటులా నిలువగలదు. నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దేవరాజ్యము మీ సమూపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకునినచు అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగుచేయనివాడు చెదరగొట్టబడును. దుష్టాత్మ ఒక మనిషిని వీడిపోయినప్పుడు అది విశ్రాంతికై వెదుకును, నీరులేని ప్రదేశములు తిరుగుచుండును. అది దొరికినప్పుడు నేను విడిచివచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని చెప్పును. వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి
వెళ్ళి తనకు మించిన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చి అక్కడ నివాసము ఏర్పరచుకొనును. అందువలన ఆ మనిషిని పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.